చేనేత వస్త్రాలపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ చేనేత సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో లక్ష ఉత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనమండలి సభ్యులు ఎల్ రమణ, భువనగిరి శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వారు ఇరువురు మాట్లాడుతూ చేనేత వస్త్ర ఉత్పత్తిని ఆధారం చేసుకుని జీవిస్తున్న చేనేత కుటుంబాలకు, వాటిని పోషిస్తున్న సహకార సంఘాలకు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయని, చేనేత వస్త్రాలపై జీఎస్టీని విధించడంతో నేతన్యులకు నష్టం తప్ప ఆశించిన ప్రయోజనం ఉండదని అన్నారు. వస్త్ర ఉత్పత్తిపై ఆధారపడ్డ కార్మికులకు సమయానికి కూలీ డబ్బులు చెల్లించే పరిస్థితి లేకుండా పోయిందని, మరోవైపు జీఎస్టీ ఉంటేనే వస్త్ర కొనుగోలు చేస్తామని టెస్కో చెబుతుందని, జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని అన్నారు. మనందరం కూడా మాటలతోనే కాకుండా 100% దీన్ని సక్సెస్ఫుల్గా చేసేటప్పుడు అందరూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక ఉద్యమం లెక్క గతంలో తెలంగాణ ఉంది ఎట్లా సాధించుకున్నాము, అలాగే ఒక ఉద్యమం లెక్క ఉండాలి. కానీ ఈరోజు కార్యక్రమం అయిపోయింది కదా, ఎవరో రాస్తారో ఏదో అయిపోతుందంటే అది అయ్యే పని కాదు. ప్రతి ఒక్కరు ఇది నా పనిగా, ఎందుకంటే చేనేత ఎంతో కష్టపడి పొద్దున్న లేచి ఆనందంగా భార్య భర్త పిల్లలు పొద్దున్న లేచినప్పటి నుంచి మళ్ళీ అదే అక్కడనే కూర్చొని అక్కడనే తిని అక్కడనే ఎట్లే అంత కష్టపడుతుంది. ఒక 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 2 నిమిషాలు 3 నిమిషాలు కష్టపడి చాలు వాళ్ళకి అవకాశాలు కూడా మన లీడర్స్ ఈ సోకాళ్ళు అందరూ లీడర్స్ అందరం అనుకుంటాం. కానీ ఒక పని ఏంటంటే మనంత లీడర్ అనుకుంటాం కానీ అతని దగ్గర పోయి అంతవరకు అది తెలియదు. చాలా వరకు కూడా ఈ కార్యక్రమం ఏం నడుస్తుంది ఏమైతే కూడా చాలా వరకు తెలియదు. ఓన్లీ లీడర్స్ అనవచ్చు, కరెక్ట్ గ్రౌండ్ వరకు కూడా తెలియదు వాళ్ళకి తెలుసు. ఇది మనకు కష్టం ఉంది. ఇట్లా జిఎస్టీ మన ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో జీరో జిఎస్టీ చేసిన విజయవానికి మీ అందరి సంపూర్ణ సహాయ సహకారం ఉండాలని చెప్పని, ఎర్రటి ఎండలో ఆడపడి సోదరులు కూడా అప్పటి నుంచి ఉన్నారు. సోదరిమణి చంద్రకళ గారు ఇప్పుడే చెప్పిండ్రు, రమణన్న నిన్ను పెద్దలు కేసీఆర్ గారు దీవించి అటు తిరిగి రెండవ ఎండింగ్ అయినటువంటి ఈ రాజకీయంలో కౌన్సిల్ పంపించిండు, మా గొంతుగా ఉండాలని చెప్పని అన్నారు. తప్పకుండా పద్మశాలి చేనేత బిడ్డ ఈ గొంతుగా కౌన్సిల్లో వినిపిస్తా. మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఇప్పుడు నేను శతకం పెట్టిన మీరు పెట్టినటువంటి కార్యక్రమానికి నేను ఎల్ రమణ మాజీ ఎంపీ అని చెప్పని, అక్కడికి కూడా వెళ్ళినట్టు అనుభవం ఉంది. కనుక ఎమ్మెల్సీగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలను సోదరులు సిగరెట్ గారు చెప్పినట్టుగా ఎక్కడైతే ఇక్కడ పథకాలు ప్రారంభించుకున్నామో చేనేత చేయి సబ్సిడీ కానీ అదే తిట్టుబడి కానీ అర్హులు లేనటువంటి ప్రతి పద్మశాలి పేద బిడ్డకు చేనేత బిడ్డకు అందుకునే విధంగా మీ తోడుగా నేను ఉంటాను చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఏ విధంగా అయితే చేనేతను కాపాడని చెప్పని. పెద్దలు కేసీఆర్ గారు గతంలో ఉద్యమ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆదుకునే విధంగా కార్యక్రమానికి అనుగుణంగానే ఈ మధ్య ఆత్మహత్యల నివారణ కొరకు